నా భార్య సుబ్రహ్మణ్య ఉమా మహేశ్వర. ఎక్కడైనా చూసారా పెళ్లిలో బౌన్సర్ పూజారికి హెల్ప్ చేయడం కామెడీగా? ఈ ఫ్రేమ్ చూడగానే కెమెరామెన్ అంటున్నాడు, అతని ఎక్స్పీరియన్స్ లో ఫస్ట్ టైం అంట బౌన్సర్స్ తో అరుంధతి నక్షత్రం చూడటం. అలా గాల్లో అగరబత్తులతో హారతిస్తూ ఉంటే ఖచ్చితంగా చెర్రీ మైండ్ లో ఏవేవో రన్ అవుతూ ఉంటాయి డౌట్లు. అటు చూడండి, ఏదో చెప్పాం ఏదో చేశాను అంటున్నాడు. అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు అనే స్టోరీ చెప్తూ ఉంటే వింటూ ఉన్నాం. చెర్రీ ఇంకా మా అన్నయ్య నా ద్వారానే ఆప్త బంధువులయ్యారు, ఇప్పుడు బంధువులవుతున్నారు. పెళ్ళైన తర్వాత పెళ్లి మండపం నుండి చెర్రీ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ విచిత్రంగా చూస్తూ ఉంటే నాకైతే సిగ్గేసింది. చెర్రీ ఏమో కామెంట్ చేస్తున్నాడు, ఎందుకంత డ్రామా చేస్తుందో మామూలుగా నడు అని. ఏదో ట్రై చేస్తున్నాను వదిలేయొచ్చు కదా. చెర్రీ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మా అత్తయ్య మా ఇద్దరికి దిష్టి తీశారు. మొత్తానికి ఇంటి ఆడపడుచులకి పేరు చెప్పి ఇంట్లోకి వెళ్లే సందర్భం అయితే వచ్చేసింది. చాలామందికి ఈ సిచ్యువేషన్ అంటే ఇష్టం, కానీ నేనే హ్యాండిల్ చేస్తూ ఉంటే నాకు కొంచెం కష్టంగా ఉంది. బట్ పర్లేదు, అప్పుడు మాత్రం కొంచెం ధైర్యంగానే ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ చెప్పాల్సింది చెర్రీ కాబట్టి. చెప్పండి. నా భార్య ఉమా మహేశ్వరితో కాదు ఉమా మహేశ్వరి చెప్పాలి. నేను నా భార్య సుబ్రహ్మణ్య ఉమా మహేశ్వరి. నేను నా భార్య విశిష్ట ఉమా మహేశ్వరితో వస్తున్నాను. పక్కన ఎవరి పేరు, ఇంటి పేరు, ఏం పేరు? చేవూరు. మీరే చెప్పేయండి, అందరు చెప్పేస్తున్నారు. ఇంత ఉంది లాజిక్, ఊరికే చెప్పేశారు కదా. నేను నా భార్య చేవూరు ఉమా మహేశ్వరి చేవూరు విశిష్ట ఉమా మహేశ్వరితో వస్తున్నాను. కాల్తో తనిపిస్తున్నారు, నాకేమో భయం వేస్తుంది, ఎందుకంటే చాలా చాలా టెక్నికల్గా చెప్పారు కుడికాలతో కొట్టి కుడికాలు ముందు పెట్టాలి అని.
నాకు ఫుడ్స్ అన్నిటిలో పడనిది ఏదైనా ఉంది అని అంటే అది పాలు మాత్రమే. అది ఇప్పుడు తాగమంటున్నారు, అది కూడా 3 సార్లు. చెర్రీ అయితే నన్ను కవర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు, బట్ నా ఎక్స్ప్రెషన్స్లో అయితే మీకు అర్థమైపోతూ ఉంటుంది నాకు చాలా కష్టంగా ఉందని. అత్తారింటికి వెళ్ళి అత్తామామ ఆశీర్వాదాలు అయితే తీసేసుకున్నాము. మేము ఉండబోయే ఇంటికైతే వచ్చేసాము. బాగా అలసిపోయాము. రాగానే ఫస్ట్ దేవుడికి పూజ చేయమన్నారు. చెర్రీ చూడండి, నిద్రమత్త ఎక్కువైపోయి ఎంత బుద్ధిగా నిలబడుకుని ఉన్నాడు. ఫైనల్గా గ్యాప్ దొరికింది, చిన్నపిల్లల్లా పడుకునేశాడు. మా అత్తయ్య దగ్గర చూడండి, మత్తుగా ముద్దులా పడుకోనున్నాడు. వసంతాల కోసం మమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారు, దానికి ముందుగా ఇంకొకసారి నలుగు పెడుతున్నారు. ఇక్కడి నుంచి చూడండి మా ఆట ఎలా ఉంటుందో. మా వసంతాలు ఫస్ట్ మా అత్తయ్య స్టార్ట్ చేస్తున్నారు. నాకొకసారి, చెర్రీకి ఒకసారి పోసేశారు. ఆ కూల్ కూల్ వాటర్కి చాలా చల్లగా ఉంది. చెర్రీ అయితే వణికిపోతున్నాడు. బాగా సిద్ధంగా రెడీ చేస్తున్నాడు చెర్రీ వాటర్ని. ఈ చలికి నేను పూర్తిగా ఎక్కడ తడిచిపోవాల్సి వస్తుందా అని భయపడుతూ ఉన్నాను ఒక పక్క. కానీ పైకేమో నవ్వుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాను. అక్కడి నుంచి తప్పించుకోవడానికి నేను కొంచెం ముందరకు వచ్చాను. సడన్గా పోసేస్తే చలి పుడుతుందని చెప్పేసి ముందుగా ఒకరికొకరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ప్రిపేర్ అవుతున్నాము. ఓయమ్మో, చలికి మాత్రం హెవీగా ఉంది ఆ వాటరు. అప్పటికీ అంటున్నాను, పెట్టేది వేడినీళ్ళు పెట్టచ్చు కదా అని అందరూ నా వైపు షాకింగ్గా చూశారు. హచ్ డాగ్ తిరుగుతున్నట్లుగా నా వెనకే చెర్రీ తిరుగుతూ ఉన్నాడు ఆ వాటర్ పట్టుకొని. వసంతాలు పోస్తున్నట్టు లేదు, ఊరికే ఒకరిని ఒకరు తడుపుకుంటున్నట్టుంది. ఇంకా స్టార్ట్ చేశాడు చెర్రీ జోష్. నేను కూడా ట్రై చేశా కానీ మిస్ అయింది. ఇద్దరికిద్దరం ఒకేసారి స్టార్ట్ చేయగానే మిస్ అయింది నాది. నేను మళ్ళీ కొట్టగానే చెర్రీ తప్పించుకుంటున్నాడు. నేను అలా వాటర్ పోసేటప్పుడు ఎక్కడ గిన్నె ఇసురు కొడతానేమో అని చెప్పి చెర్రీ భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే నా చేతులు చిన్నవి కదా, ఎక్కడ జారి మొహాను పడుతుందో అని. కాసేపు అక్కడంతా ఆపేసి ఉండు కాసేపు అని చెప్పి మగ్గు తెప్పించాడు. ఆ మగ్గు పడినా ఏం కాదు అని చెప్పి నేను ఈలోపు ట్రై చేస్తూ ఉన్నాను. అలా దగ్గరికి వెళ్ళి మాటల్లో పోసేసి వచ్చేసి పక్కన నిలబడుకొని నవ్వుకుంటూ ఉన్నాను. ఈలోపు మగ్గు తెచ్చిచ్చేశారు గిన్నె లాగేసుకొని.
ఇంకా మగ్గు వచ్చింది కదా, హుషారు స్టార్ట్ అయింది చెర్రీకి, నేను కూడా స్టార్ట్ చేశాను. ఇద్దరికిద్దరం పోటా పోటీగా స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాం. చెర్రీది అయితే కరెక్ట్గా నాకు తగులుతుంది, కానీ నేను పోసేది మాత్రం తప్పించుకుంటూ ఉన్నాడు. ఎక్కడో దగ్గర తగలకుండా పోతుందా అని నేను మాత్రం నాన్ స్టాప్గా కొడుతూనే ఉన్నాను. చెర్రీ మాత్రం ఎగ్జాక్ట్గా చూసి మరీ షూర్ చూసి మరీ కొడుతున్నాడు నన్ను. టైం చూసుకొని వచ్చి దగ్గరకు వచ్చి మరీ కొట్టాడు. ఇక్కడ కాసేపు ఆపేసి ఇప్పుడు నువ్వు గమనించావా, నువ్వు కొట్టే వాటర్ అన్ని నేను గిన్నెలో పట్టుకొని నీ మీద కొడుతున్నాను అంటున్నాడు. చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు కదా. అంతకంటే తెలివిగా నేను ప్రవర్తించకుండా పోతానా అని దగ్గరికి రాగానే టైం చూసుకొని కొట్టేశాను. ఏదో ఉన్నాయని మగ్గు ఊపాను కానీ అందులో ఒక చుక్క కూడా బయటికి రాలేదు. అదేదో సర్కిల్ గీసి నిలబెట్టినట్టు ఇక్కడ నిలబడు ఇక్కడ నిలబడు అంటున్నాడు. ఇక్కడైతే వసంతాలకు బదులు వారే జరుగుతున్నట్టుంది. నాకు ఎక్కడ దెబ్బ తగులుతుందా అని చెప్పి చిన్నగా కొడుతున్నాడు. నేనైతే ఆ కూల్ వాటర్కి చలి చలి అంటున్నా, కానీ స్టార్టింగ్లో ఒక్కసారిగా స్టార్ట్ చేయగానే గేమ్ మొత్తం చలి ఎగిరిపోయింది. ఒక చెవులోకి పోతేనే అతను ఆపేశాడు గేమ్ మొత్తాన్ని. నాకు ఇందాకటి నుంచి రెండు చెవుల్లోకి వెళ్ళిపోయాయి. ఇక్కడ వసంతాలు కాకుండా క్రికెట్ ఏమైనా ఆడుతున్నారా అతను క్యాచ్ పట్టడానికి వాటర్ని? నేను ఆ బకెట్ ఎత్తగానే అమ్మమ్మ నీకు అంత సీన్ లేదు కింద పెట్టు అంటున్నాడు. బేసిక్గా అయితే అది భయము, ఎక్కడా ఈ నెత్తి మీద కొడతానా అని. దాన్ని చక్కగా మగ్గులో పోసుకొని ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఈలోపు ఛాన్స్ దొరికింది కదా అని కొడుతూ ఉన్నాడు. నా బకెట్లో అయిపోతే నేను ఊరుకుంటానా, అతని బకెట్లో వాటర్ ఉన్నాయి కదా, దాంతో కొట్టడానికి వచ్చేసాను. నన్ను వాటర్ తీసుకోనికుండా చేయి పట్టుకొని ఆపేసి అతనే వాటర్ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. నేను ఇంకో వేలో ట్రై చేస్తున్నాను. అతను తెలివిగా దూరంగా వెళ్ళిపోయి నేను కొట్టే వాటర్ని అంతా అతని గిన్నెలో క్యాచ్ పట్టుకొని నా మీద ట్రై చేస్తున్నాడు. నేను ఎంత దొరికితే అంత వాడేస్తూ ఉన్నాను. ఫైనల్గా ఎక్కువసార్లు నేనే కొట్టాను చెర్రీని వాటర్తో. చిన్న పిల్లోడు కనిపిస్తున్నాడు చెర్రీ ఫేస్లో ఇలా ఆడుతూ ఉంటే. ఈ బకెట్లో కూడా వాటర్ మొత్తం అవ్వగొట్టేశాను. కష్టపడి నేను జగ్గులో అంతా వాటర్ చేర్చుకుంటే ఆ జగ్గును దొంగలించేశాడు చెర్రీ. పైగా చూడండి ఎలా ఎక్కిరిస్తున్నాడో. ఇప్పుడు చూడండి నాకు మాత్రం ఇది తగలదు. ఎక్కువసార్లు నేను కొట్టినా ఫైనల్ మగ్గు చెర్రీదే కాబట్టి చెర్రీయే గెలిచాడు. మీ ఆశీర్వాదాలు మాకు ఉంటే ఎల్లప్పుడూ ఇలానే మేము సంతోషంగా ఉంటాము.